Hi friends, welcome back to my channel. Eros video lo nino manicure pedicures. పాక్ కిట్ గురించి మీకు చెప్పబోతున్నాను గైస్ మనకి మెనిక్యూర్ పెడిక్యూర్ వచ్చేసి ఒకే దాంట్లో ఉంటుంది యాక్చువల్ గా అయితే మనం టూ డిఫరెంట్ కిట్స్ ని యూస్ చేయాల్సి వస్తుంది మెనిక్యూర్ అంటే హ్యాండ్స్ కి పెడిక్యూర్ అంటే మన ఫుడ్ కి అనమాట అండ్ ఇది వచ్చేసి వాడి హెర్బల్స్ బ్రాండ్ వాళ్ళది నేను యూజ్ చేస్తున్నాను సో ఇందులో మనకి ప్యాకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అండ్ క్యూట్ లుకింగ్ తో ఉంటుంది ఇందులో మనకి ఫైవ్ ప్రొడక్ట్స్ అన్నమాట ఈ ప్యాక్ లో సో మనం మెనిక్యూర్ పెడిక్యూర్ వచ్చేసి మనం ఒక్క కిట్టే యూస్ చేస్తున్నాం కదా సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎలా ఫాలో అవ్వాలి ఎలా యూస్ చేయాలో నేను అప్లై చేసి మరి నేను మీకు చూపిస్తాను సో దీనివల్ల మనకి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది మంచిగా పెడిక్యూర్ మెనిక్యూర్ స్పా అయిపోతుంది చక్కగా సూతింగ్ అండ్ రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట సో మనం సెలూన్ కి పని లేకుండా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట అట్ హోమ్ సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి నెయిల్ క్యూటికల్ ఆయిల్ అనమాట దీన్ని మన నెయిల్స్ కి అప్లై చేసేయాలి ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ క్లెన్సర్ సో ఇందులో ఫోర్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ అయితే మనం ఫుడ్ క్లెన్సర్ ని యూస్ చేయాలి విత్ విత్ గ్రేప్ సీడ్ అండ్ ఆనియన్ పీల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది మనకి క్లెన్సర్ కాబట్టి మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసేస్తుంది అండ్ స్కిన్ ని మంచిగా క్లెన్స్ చేస్తుంది ఇంప్యూరిటీస్ అన్నిటినీ పోగొట్టేస్తుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యే ముందు మనం ఎప్పుడైనా సరే క్లెన్స్ చేయాలన్నమాట మన స్కిన్ని ఎక్స్ట్రా డస్ట్ మీద కానీ మనం ఏదైనా ప్యాక్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు మన స్కిన్ మీద డస్ట్ ఉన్నట్లయితే అది ఇంకా లోపలికి వెళ్ళిపోయి మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి గాయ సో అందుకే మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సర్ ఇందులో మనకి క్లెన్సర్ ఇచ్చేసారు కదా చూడండి కొంచెం క్వాంటిటీ తీసుకొని మన చేతులకి పాదాలకి చక్కగా అప్లై చేసేసేయడమే మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల మన స్కిన్ చక్కగా క్లెన్స్ అయిపోతుంది నేనైతే ఫస్ట్ టూ హ్యాండ్స్ కి చేసేసాను ఆ తర్వాత నెక్స్ట్ ఫుడ్ కి చేస్తున్నాను అనమాట చక్కగా మీ ఫింగర్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు పై మీరు ఇంకా ఎల్బోస్ వరకు కూడా చేసుకోవచ్చు కావాలి అంటే చక్కగా స్కిన్ అనేది గ్లోయిగా అవుతుంది ఫేస్ స్కిన్తో పాటు మీ చేతులు పాదాలు కూడా చక్కగా కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అనమాట ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి సో చక్కగా మీ స్కిన్ చాలా రిఫ్రెష్ అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అనమాట సో స్క్రబ్ అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి ఇది వచ్చేసి ఫుడ్ స్క్రబ్ విత్ లెమన్ గ్రాస్ ఆయిల్ అండ్ ఫెనోగ్రిక్ తో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటాయనమాట ప్రొడక్ట్స్ అన్ని కూడా లోపల టెక్స్చర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి సో మీ కెమెరా క్యాప్చర్ అవుతుందో లేదో అంత క్లియర్ గా కలర్ అనేది మనకి కనిపించట్లేదు కదా సో లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది చక్కగా మన ఫింగర్స్కి నెయిల్స్ చుట్టుతా ఇంకా మీరు ఎక్కడి వరకు అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో అక్కడ వరకు చక్కగా మీరు స్క్రబ్ చేసేయాలి మరీ హార్ష్గా కాదు గాయస్ కొంచెం జెంట్లీ స్క్రబ్ చేస్తూ ఉండాలి సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోయి డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయి చక్కగా ఒక షైనీ అండ్ స్మూత్ స్కిన్ అనేది మనకు వస్తుంది సో మీ చేతులకి చక్కగా అప్లై చేసుకొని స్క్రబ్ చేయండి ఎంతసేపు చేస్తారు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట సో ఇది స్క్రబ్ చేయడం వల్ల మనకి పోర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అండ్ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది కొంచెం టైం పడుతుంది మనం పార్లర్కి వెళ్ళినట్లయితే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటారు అండ్ చక్కగా మనం పార్లర్లో అయితే సో పార్లర్లో అయితే మనకి చాలా కాస్ట్ అంటూ ఉంటుంది ఇలాంటి కిట్ ఒకటి కానీ మనం మెయింటైన్ చేసామంటే ఎలాంటి పార్లర్స్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తెల్లటి పాదాలు చేతులు అనేవి మీ సొంతమవుతాయి ఇంకా స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది చాలా సాఫ్ట్ అండ్ స్కిన్ వస్తుంది కంపల్సరీగా మనం ఫేస్కి ఎంత అయితే కేర్ తీసుకుంటామో మన చేతులు పాదాలకు కూడా అంతే కేర్ తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మన చేతులు సాఫ్ట్గా ఉంటాయి అలాగే పాదాలకి ఎవరికైతే క్రాక్స్ ఉంటాయో ఆ క్రాక్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అండ్ నీట్గా ఉంటాయి అనమాట ఎక్కువ మనం బయట తిరిగినప్పుడు మన పాదాలకే చాలా వరకు డస్ట్ అనేది పట్టేస్తుంది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పాదాలకి అంత కేర్ తీసుకోకుండా చేతులే కదా అని చెప్పి అలా వదిలేస్తూ ఉంటారు ఓన్లీ ఫేస్ వరకే కేర్ తీసుకుంటూ ఉంటారు అలా కాదు మన పాదాల్ని మన చేతులను కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి ఫేస్ ఒక కలర్ చేతులు కాలు ఒక కలర్ ఉంటే అస్సలు బాగుండదు కదా సో అండ్ ఆల్సో హెల్దీ లుక్తో ఉండాలి అండ్ బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే చిన్న చిన్న ఇలాంటివన్నీ మనం ఫాలో అవ్వక తప్పదు కొంచెం టైం అనేది కేటాయించాల్సిందే చక్కగా మీరు చాలా తక్కువసేపే అయిపోతుంది మరి ఎక్కువసేపు కూడా కాదు అండ్ పాదాలకు ఉన్న డస్ట్ మొత్తం పోయి పాదాలు చాలా బ్రైటనింగ్ గా చేంజ్ అవుతాయి అండ్ క్రాక్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందనమాట క్రాక్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది అలాగే ఎవరికైతే క్రాక్స్ లేవో వాళ్ళకి ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి రాకుండా ఉంటుంది ఇది ఇలాంటి మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి ఓకే గైస్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూద్దాం థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి మాస్క్ అనమాట మనకి ఇది ఫూట్ మాస్క్ మనం ఎలాగో ఫేస్ కి క్లెన్స్ చేస్తాం అలాగే స్క్రబ్ చేస్తాం తర్వాత ఫేస్ ప్యాక్ ఎలా వేస్తామో ఇది ఫూట్ మాస్క్ అనమాట మన మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్స్ పాకెట్ కాబట్టి ఇది మనం చేతులకి పాదాలకి కూడా అప్లై చేయొచ్చు ఇది వచ్చేసి విత్ శాండిల్ పేస్ట్ అండ్ ఆప్రికాట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట సో మన స్కిన్ కలర్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేసి స్కిన్ని బ్రైటనింగ్ గా షైనింగ్గా మార్చడానికి ఈ మాస్క్ అనమాట చక్కగా మీరు మీ చేతులకి పాదాలకి ఈ మాస్క్ని అప్లై చేసేయండి అప్లై చేసేసిన తర్వాత అది డ్రై అయిపోయినంత వరకు ఉంచండి అది డ్రై అవ్వడానికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి మీకు స్కిన్ ఎంత చేంజ్ అనేది కనిపిస్తుందంటే మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా తీసుకోవచ్చు మీరు ఈ పాకెట్ యూజ్ ముందు మీ పాదాలు చేతులు ఎలా ఉన్నాయి యూస్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని చెప్పి మీకు ఇన్స్టాంట్ రిజల్ట్ అనమాట చక్కగా షైనీ షైనీగా చేంజ్ అయిపోతుంది ఇన్స్టాంట్ రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంది వాడీ హెర్బల్స్ బ్రాండ్ వాళ్ళది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మనం ఇక్కడ ఫోర్త్ స్టెప్ చూద్దాం ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇది ఫుడ్ క్రీమ్ అనమాట విత్ క్లో ఆయిల్ అండ్ శాండిల్వుడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట చక్కగా ఈ క్రీమ్ని మీరు చేతులకి పాదాలకి అప్లై చేసేయండి అంతే మనకి అయితే అయిపోయింది ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవడం వల్ల బ్యూటిఫుల్ గా కనిపిస్తాయనమాట మీ హ్యాండ్స్ అండ్ ఫూట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి మీ ఫింగర్స్ మీ నెయిల్స్ అండ్ మీ స్కిన్ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్మూత్ గా బ్యూటిఫుల్ లుక్ లో అయితే కనిపిస్తుంది సో మీరు చూస్తున్నట్లయితే ఇన్స్టంట్ రిజల్ట్ మీకే కనిపించ కనిపిస్తుంది వీడియోలో చూడండి ఎంత షైనీగా ఎంత బ్యూటిఫుల్ లుక్ లో ఉంటుందో సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి వాచ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ టిల్ దెన్ బా బాయ్